హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాధికారం. వాళ్ళు అందరూ ఎట్లున్నారో మంచుకున్నారా? మేము కూడా మంచినే ఉన్నాం. ఈరోజు అయితే నన్నారి షర్బత్ జ్యూస్ వేయండి, ఎండాకాలంలో చాలా మంచిది. ఇదైతే గోంద్ కటోరా అంటారు. ఇంతకుముందు చూపించాను కదా ఒక వీడియోలో, అది గోంద్ అంటారు అన్నమాట. ఇది ఎట్లా అంటే చూపిస్తా చూడండి వీడియోలో. ఇది మామూలుగా సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది, అంత ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. 50 గ్రామ్స్ అట్లా, 100 గ్రామ్స్ వచ్చేసి 50 రూపీస్ అట్లుంటుంది. అది చూడండి అట్లుంటుంది అన్నమాట. దీనికి చాలా నేమ్స్ ఉన్నాయి. ఆల్మండ్ గమ్ అని కూడా అంటారు. ఇది మైగ్రేన్ కి చాలా మంచిది, గ్లో స్కిన్ కూడా చాలా మంచిది. ఇట్లా గ్లోస్ అని అంటారు, మౌత్ అల్సర్స్ కి, మూత్రంలో మంటకి, ఎండాకాలంలో అయితే చాలా చలువ అంటారు. మరి వెయిట్ లాస్ కి కూడా చాలా మంచిది, మంచి ఇమ్యూనిటీ కూడా. ఈ సమ్మర్ లో అయితే ఎక్కువ వాడుతూ ఉంటారు అనమాట. ఇదైతే నేను ముందు రోజు నైట్ నానబెడుతున్నా. కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలన్నమాట దీనికి. అదే గోందుకైతేనేమో ఏం పర్లేదు, అది 2 అవర్స్లో వాటర్ లాగా అయిపోతుంది. ఇదేమో జెల్లీ లాగా అయిపోతుంది అన్నమాట. చూపిస్తా చూడండి, మలబద్ధకానికి కూడా చాలా మంచిది అన్నమాట. గోంద్ అనేది ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు. ఈ కటోరా అనేది మాత్రం ఇట్లా నానబెట్టాలన్నమాట, 5 to 6 అవర్స్ అయినా నానబెట్టాలి. చూడండి, మార్నింగ్ అట్లా వచ్చిందనమాట, చెప్పాను కదా జెల్లీ లాగా ఫామ్ అవుతుందని. అసలు ఎంత మంచిగా అనిపించింది నాకు అట్లా చూస్తుంటే. అయితే చాలాసేపు అలానే చూస్తున్నా, చాలా మంచిది. ఎండాకాలం వాడండి, సేమియా పాయసం చేసినప్పుడు అయినా అట్లా ఎందులో అయినా వాడుకోవచ్చు. ఈ సమ్మర్లో ఎక్కువ వాడితే చలువ ఒంటికి. ఈ రెండు ఎట్లా గుర్తుపట్టాలి అని చాలామంది అనుకుంటారు. ఎట్లా అంటే, గోంద్ అనేదేమో ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, అదేమో కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఇదేమో కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. తెలిసిపోద్ది మనకి. ఇన్ని ప్రయోజనాలున్న గోంద్ కటోరాని మాత్రం వాడాలి, ఖచ్చితంగా వాడండి, చాలా మంచిది కదా హెల్త్కి. అదిగో అట్లా. ఇంకా ఇదైతే అట్లా నన్నర షర్బత్లో అయినా, సేమియా పైసం చెప్పాను కదా, ఎందులో అయినా వాడుకోవచ్చు. ఉత్త వాటర్లో కూడా కలిపియచ్చు. మరి ఏదైనా ఎక్కువ వాడితే మంచిది కాదు కదా, వాడేంత వాడితే సరిపోద్ది. ఇదేమో గోంద్ అనమాట, ఇంతకుముందు వీడియోలో చూపించాను, కాకపోతే మళ్ళీ దీంట్లో యాడ్ చేస్తే మంచిది కదా ఎవరైనా తెలియని వాళ్ళకి అనేసి. ఇది ఎముకల బలానికి, ఎముకల గుజ్జు ఉంటుంది కదా, దానికి చాలా మంచిది అంటారు. మళ్ళీ ఇది ఎండాకాలంలో తక్కువే వాడరు, వర్షాకాలం చలికాలంలో ఎక్కువ వాడతారు అనమాట దీన్ని. ఇది ఇదైనా అదైనా ఈ రెండు కూడా 3 ఇయర్స్ పైన వాళ్ళే వాడాలి, చిన్నపిల్లలకైతే వాడద్దని అంటారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అది చూసారా, కొంచెం ట్రాన్స్పరెంట్, అదిగోండి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. అట్లా అదేమో కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. ఇక చూసేయండి, నన్నారి షర్బత్తు ఏం లేదు. అది నేను ఇన్ని రోజులు ఎందుకు ఆగానంటే, అసలు మా వారిని తెమ్మన్న చాలా ప్రయత్నించిండు, గ్లాస్లో కావాలని, గ్లాస్ బాటిల్స్లో కావాలని నన్నారి షర్బత్ బాగా ట్రై చేసినాము, ఎక్కడ దొరకలేదు. ఇంకా మా వారి వల్ల కాక సరే అనేసి ఇంకా ఏదో ఒకటిలే ఇంకా పట్టుకురామని అంటే ఇట్లా తీసుకొచ్చిండు అనమాట. ప్లాస్టిక్లో నాకు ఇష్టం లేకుంటుండే, కాకపోతే గ్లాస్ చాలా కష్టమైంది ఇంకా దొరకడము, దొరకలేదు. చూడాలి ఎవరైనా ఆంధ్ర సైడ్ అయితే మంచిగా దొరుకుతాయి, అక్కడికి ఎవరైనా వెళ్తే తెప్పించాలి ఎప్పుడైనా ఒకసారి. ఇంకా అట్లా తీసుకొని కొంచెం ఎట్లా అంటే 10 ml పైననైనా తీసుకోవచ్చు, మరీ ఎక్కువ తీసుకోకుండా అట్లా 10 ml 5 ml అట్లా తీసుకొని. ఈ గోంద్ కటోరా మనం ముందు రోజు నానబెట్టుకున్నది ఉన్నది కదా, అది కూడా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అలానే చియా సీడ్స్ అయినా లేకపోతే సబ్జా అయినా, అదైనా ఇదైనా రెండిట్లో ఏదో ఒకటి ముందు ఒక 1 అవర్ ముందైనా, 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ముందైనా కూడా నానబెట్టుకోవచ్చు. చియా సీడ్స్ అయినా సబ్జా అయినా నేను చియా సీడ్స్ నానబెట్టిన, అది కూడా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అంతే, చాలా ఈజీ అండి. సోడా అంతే. ఇది చూడండి ఇవి వేస్తున్నా, ఇవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా 1 గంట సేపు. సోడా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఇవన్నీ వేసుకొని ఒక నిమ్మకాయ కలుపుకొని తాగితే అసలు నిజంగా చాలా మంచిది హెల్త్కి, తీసుకోండి సమ్మర్లో. నాకైతే ఇంకా నిమ్మకాయ చాలా ఇష్టము, కాకపోతే నాకు నిమ్మకాయ పడదు, నెక్స్ట్ డేనే జలుబు వస్తుంది. ఆ నెక్స్ట్ డేనే ఇంకా జలుబు దగ్గు జ్వరం అన్నీ వచ్చేస్తాయి అనమాట. అదిగో కలగరు గంప చియా సీడ్స్ అనమాట, అవే నానబెట్టిన ఇందాక. నాకు బాగా గుర్తు, నాకు పెళ్ళైన కొత్తలు మా వారు తాగిపించేది అనమాట. ఇదొకటి పుదీనా వాటర్ కూడా ఎండాకాలంలో బాగా తాగేది, పుదీనా కొత్తిమీర వాటర్ అనే బయట ఇట్లా అమ్ముతారు కదా, అదొకటి ఇదొకటి బాగా తాగిపించేది అనమాట. అంతే అండి, నన్నారి షర్బత్ చాలా ఈజీ, ఇట్లనే వేసుకొని తాగండి. ఈ సమ్మర్లో అయితే మంచి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాధికా రంగవల్లి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.